హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ తెలుగు బ్లాగ్స్. నా ఛానల్ కనుక మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని దాంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, గరం మసాలా, సాల్ట్, కర్డ్, లెమన్ జ్యూస్, గ్రీన్ చిల్లీ వేసేసుకొని చక్కగా కలిపేసి ఒక 2 hours అలా పక్కన పెట్టుకోవాలి. ముందుగా బ్రౌన్ ఆనియన్స్ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అవన్నీ కలిపేసి మనం లెగ్ పీసెస్ ఉంది కదా, వాటికి ఒక చాకుతో చిన్న ఘాట్లాగా పెట్టేసి పక్కన పెట్టుకుందాం. అండ్ తర్వాత ఏం చేద్దామంటే ఒక 1/2 hour బాస్మతి రైస్ అయితే బిఫోర్గా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. రైస్ తీసుకొని దాంట్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జాపత్రి, అనాస పువ్వు, ఈ బ్లాక్ స్టోన్ ఫ్లవర్, కొంచెం జీలకర్ర, మరాఠి మొగ్గ వేసేసుకొని మనం ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం వాటర్లోకి వచ్చేలాగా మంచిగా బాయిల్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, ఈ రైస్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనం రైస్ వచ్చేసి మనకు బిర్యానీ పుల్లలు పుల్లలుగా రావడం కోసం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇంకా ఇది వాటర్ బాయిల్ వచ్చాక దీంట్లోకి రైస్ యాడ్ చేసుకుందాం. మనం ఒక 1/2 hour బిఫోర్ బాస్మతి రైస్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టుకుందాం. మనకు పాత బాస్మతి రైస్ అయితే మన బిర్యానీ చాలా బాగా వస్తుంది టేస్ట్. రైస్ తీసుకునేటప్పుడు మంచి తీసుకుంటే మనకు బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇంకా ఈ నానబెట్టేసుకున్న రైస్ వాటర్ బాయిల్ అయ్యి కదా, దాంట్లో యాడ్ చేసేసుకుందాం. మొత్తం టోటల్గా కుక్ అవ్వనివ్వద్దు, కొంచెం ఇలా మనం పలుకుగా ఒక రైస్ అది తీసి చూస్తే మనకు పలుకుగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ పెట్టేసుకోవాలి. ఆల్టర్నేట్గా చేసుకోవాలి, పక్కకు ఒక బిర్యానీ బౌల్ తీసుకొని దాంట్లో 2 spoons నెయ్యి వేసేసుకుంటున్నాను నేను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి అక్కడ ఇలా అంటే విరిగిపోతుంది కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని నెయ్యి కరిగించుకున్నాక దాంట్లోకి మనం ఈ పక్కన 2 hours నానబెట్టేసుకున్న చికెన్ తీసేసుకొని ఈ లెగ్ పీసెస్కి చిన్నగా చాకుతో ఘాట్లా పెట్టుకోండి. ఈ మనం పీసెస్ మంచిగా మసాజ్ చేసి పట్టించి పెట్టుకోవాలి. ఇది అయితే చాలా బాగా మంచిగా అన్నిటికీ బాగా పడుతుంది. ఇంకా ముందుగా నానబెట్టిన చికెన్ వచ్చేసి మనం ఈ నెయ్యి వేసుకున్నాం కదా, దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఒకసారి కలిపేసుకొని చక్కగా కలిపేశాక దీంట్లో బ్రౌన్ ఆనియన్స్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం రైస్ బాయిల్ కుక్ అయిపోయిన, హాఫ్ కుక్ అయిన రైస్ ఉంది కదా 70% వరకు, ఇంక ఈ రైస్ వచ్చి మనం రైస్ తీసుకున్న కొద్దీ ఆ హాట్ వాటర్ వేడికి అవి ఇంకా 80% 90% అలా కుక్ అవుతూ ఉంటాయి. మనం ఫస్ట్గా ఒక లేయర్ రైస్ వేసేసుకొని మనం దమ్ బిర్యానీ ఏదైనా ఇలా లేయర్స్ వేసుకోవడం ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్, చాలా సింపుల్. లేయర్స్లా వేసేసుకొని దానిపైన కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను, 2 layers. అండ్ మనం రైస్ హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్, 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకుంటే మనకు వేరే గ్రేవీ ప్రిపేర్ చేసుకోకుండా బిర్యానీ అలాగే తీసేసుకోవచ్చు. లేకపోతే మనకు కొంచెం వేరే గ్రేవీ అయితే ఈ ప్రాసెస్ స్కిప్ చేయకండి. ఖచ్చితంగా మనం రైస్ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అది వచ్చేసి తప్పకుండా ఒక 1/2 cup మొత్తం యాడ్ చేయాలి. చూడండి, 1/2 cup వాటర్ అయితే తప్పకుండా వేసుకోండి. మన రైస్ బాగా కుక్ అవుతుంది, బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా కూడా బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత పైనుండి మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. 2 spoons ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్నాక లాస్ట్గా యాలకుల పౌడర్ వేసేసుకుంటే బిర్యానీ మనకు మంచి స్మెల్ వస్తుంది అది కుక్ అవుతూ ఉంటే. ఇంకా ఇప్పుడు వచ్చేసి మూత పెట్టేసుకుందాం. మనం మైదా పిండి కానీ గోధుమ పిండితో కానీ చేసేసుకొని రౌండ్గా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా పర్ఫెక్ట్గా వెయిట్ ఏదైనా ఉంటే సరిపోతే అది కూడా పెట్టేసుకొని ఫస్ట్ 5 minutes పెద్ద మంట పైన, తర్వాత 25 minutes చిన్న మంట పైననే కుక్ చేయనియాలి. టోటల్గా 1/2 hour కుక్ అవుతే బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో చికెన్ బిర్యానీ కుక్ చేసుకొని చక్కగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ తెలుగు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.